శ్రీగురుభ్యో నమః. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్య యత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. నమో వెంకటేశాయ. మాఘమాసంలో రథసప్తమి అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి పర్వదినం. ఈ రథసప్తమి ఏ రకంగా ప్రసిద్ధి చెందింది, రథసప్తమి అనే పేరు ఎలా వచ్చింది, చేయవలసినటువంటి కృత్యములేంటి అనే విషయాన్ని భగవద్ అనుగ్రహం వల్ల మనం ఇప్పుడు వివరించుకుందాం. వరాహపురాణంలో సూర్యోత్పత్తి నామక అధ్యాయంలో ఏమని ఉందంటే, మాఘశుక్ల సప్తమి నాడు సూర్యభగవానుడు సౌమ్యమూర్తిగా ఆవిర్భవించాడు అని ఉంది. ఏవముక్తః తదా దేవైహి సౌమ్యాం మూర్తిం అథాకరోత్ ప్రకాశత్వం జగామాషు దేవతానాం మహాప్రభః అని. చాంద్రమానం ప్రకారం మాఘశుక్ల సప్తమి రథసప్తమి అని వ్యవహరిస్తారు. సౌరమానం ప్రకారం దీనినే మకర సప్తమి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సప్తమి నాడు రథసప్తమి అనే పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడు గమనిద్దాం. మత్స్యపురాణంలో ఇలా ఉంది, యస్యాం మన్వంతరస్యాదౌ రథారూఢో దివాకరః మాఘమాసస్య సప్తమ్యాం సా తస్మాత్ రథసప్తమి అని. సూర్యభగవానుడు ప్రపంచశ్రేయస్సు కోసం సౌమ్యమూర్తిగా ఆవిర్భవించి లోకయాత్ర చేయడం కోసం రథారోహణం చేసాడు కనుక ఈ సప్తమికి రథసప్తమి అనే ప్రసిద్ధి కలిగింది అని ఈ మత్స్యపురాణ వాక్యానికి భావం. ఈ విధంగా మాఘశుక్ల సప్తమి లేదా మకర మాసంలో ఏర్పడేటటువంటి పూర్ణిమ ముందు వచ్చే ఈ సప్తమి రథసప్తమిగా మనందరం తెలుసుకున్నాం. భవిష్యోత్తర పురాణంలో ఇలా ఉంది, మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటిభాస్కర కురియాత్ స్నానార్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్య సంపద అని. మాఘమాసంలో ఈ శుక్ల సప్తమి రథసప్తమి ఏదైతే ఉందో ఇది కోటి సూర్యగ్రహణముల పుణ్యకాలమునకు సమానము. ఈరోజు సూర్యప్రీతిగా స్నానం చేస్తే, సూర్యప్రీతిగా అర్ఘ్యప్రదానం చేస్తే స్వయంగా తన ఆయుష్ని తన సంపదని తనే సిద్ధింపచేసుకున్నవాడవుతాడు అని ఉందన్నమాట. అంటే ప్రాణి పుట్టేటప్పుడే గర్భగతుడై ఉండగానే అతని యొక్క ఆయుష్ అతని యొక్క సంపద బ్రహ్మచేత లిఖింపబడతాయి అని పెద్దలు చెప్తారు. కానీ ఇలాంటి విశిష్టమైనటువంటి పుణ్యకార్యాల వల్ల ఆ ఆయుష్ని ఆ సంపదని కూడా వృద్ధి చేసుకోగలుగుతారన్నమాట. ఇది ఈ భవిష్యోత్తర పురాణ వాక్యం యొక్క సారం. ఇప్పుడు స్నానం ఎలా చేయాలో ఆ విధానం గమనిద్దాం. 7 జిల్లేడాకులు 7 రేగాకులు తలపై ఉంచుకొని మంత్రం చదివి స్నానం చేయాలి అని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో మనకి తెలుస్తోంది. స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం పఠించాలని కూడా అక్కడ ఉంది. స్నాన మంత్రం అదేంటో కాశీఖండంలో మనకి కనిపిస్తుంది. యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. అనేక జన్మల పరంపర పొందినటువంటి ఈ జీవుడు ఏ జన్మలో ఏ పాపం చేసి ఉన్నాడో ఆ పాపమంతా కూడా ఈ మకర సప్తమి నాడు ఈ స్నానం చేసేటప్పుడు ఈ మంత్రపురస్సరంగా స్నానం చేయడం వల్ల ఆ సమస్త పాపము క్షయమవ్వాలి అని దాని తాత్పర్యం. అంతేకాకుండా పాపానికి ఫలితంగా రోగము, ఆ రోగానికి ఫలితంగా శోకము అనేది ఏర్పడుతుంది. అంతే కదండి, పాప పరిణామమే రోగం, రోగ పరిణామమే శోకం అని కర్మ విపాకము మొదలైన గ్రంథాలన్నీ మనకి తెలుపుతున్నాయి. కనుక నా యొక్క పాపక్షయమవ్వాలి, పాపానికి పర్యవసానంగా ఉండేటటువంటి రోగక్షయమవ్వాలి, ఆ రోగానికి ఫలంగా బాహ్యంగా కనిపించేటటువంటి నా శోకం కూడా క్షయమవ్వాలి అని భావన అన్నమాట. భావన ఎంత బలంగా ఉంటే ఈ మంత్రమే మహామంత్రమై ఆ మంత్రపూతమైనటువంటి జలంతో చేసినటువంటి ఆ స్నానం అంతటి సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట. విశ్వాసాతిశయం అన్ని దగ్గర మనం పొందేటటువంటి ఫలానికి ఒక కొలబద్ద. తరువాత మొత్తం 3 మంత్రాలు, ఒక మంత్రం చెప్పుకున్నాం. 2వ మంత్రం ఏముందంటే,
ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం చైవ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః అన్నారు. ఈ జన్మలో చేసినటువంటి పాపం కానీ జన్మాంతరంలో చేసినటువంటి పాపం కానీ అని రెండు విధాలు లెక్క పెట్టారు. తరువాత మనస్సుతో చేసినటువంటి పాపం కానీ నోటితో చేసినటువంటి పాపం కానీ చేష్టతో చేసినటువంటి పాపం కానీ అని ఇంకొక మూడు విధాలు లెక్క పెట్టారు. తరువాత జ్ఞాతంగా అంటే తెలిసి చేసినటువంటి పాపం కానీ తెలియక చేసినటువంటి పాపం కానీ అని ఇంకొక రెండు రకాలు లెక్క పెట్టారు. ఈ విధంగా ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి అని ఉందన్నమాట. ఈ విధంగా ఏడు రకాలుగా ఏర్పడేటటువంటి పాప పరంపర ఏదైతే ఉందో, పాప రాశి ఏదైతే ఉందో అదంతా ఈ రథసప్తమి నాడు స్నానం చేయడం వల్ల పూర్తిగా క్షయమైపోతుంది అని మనకి ఈ పురాణాలు ప్రమాణాలుగా చెప్తున్నాయి. తరువాత స్నానం ఏ సమయంలో చేయాలో కూడా ఆ గ్రంథంలో వివరింపబడింది. ఎప్పుడంటే సూర్యోదయానికి గంటన్నర ముందుగా, అంటే గంట 36 నిమిషాలకి ముందుగా అరుణోదయ వేళ అని ప్రసిద్ధి. ఆ అరుణోదయ వేళలో ఈ స్నానం చెయ్యాలి అని, అప్పుడు చేసేటటువంటి ఆ స్నానం కానీ అప్పుడు స్నానానికి ఉపయోగించేటటువంటి ఆ జలం కానీ గంగాజలంతో సమానం అని కూడా పురాణాదుల్లో మనకి ప్రసిద్ధంగా కనిపిస్తోంది. నిర్ణయ సింధుకారులు స్నానం చేసిన తర్వాత సూర్యప్రీతిగా దీపదానం చేయాల్సినట్లుగా విధించారు. జలే పరిహరే దీపం అని సమాహితమనాభూత్వ దత్వా శిరసి దీపకం భాస్కరం హృదయే ధ్యాత్వ అని ఉంది. దాని తాత్పర్యం ఏంటంటే స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి పొడి బట్టలు కట్టుకుని బట్టకి నీళ్ళోడుతూ ఉండగా ఏ శుభకార్యం చేయకూడదు కనుక అందంగా దీపం వెలిగించి ఆ దీపానికి అంత కుంకుమ బొట్టు పెట్టి మాంగళ్యం కోసం దాన్ని ఎంతో భక్తిగా ఆదరంగా శిరస్సు పై వరకు ఎత్తి నెమ్మదిగా నీటిలో విడిచిపెట్టాలి సూర్యప్రీతిగా అని ఉంది. ఈ దీపారాధన చేసేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి మంత్రం కూడా అక్కడ మనకి ఉపదేశింపబడింది. నమస్తే రుద్రరూపాయ రసానాంపతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే అన్నారు. అంటే సూర్యుడు రుద్రరూపుడు అని ఇక్కడ చెప్పబడ్డాడు. ఆయన ఎంత ప్రచండమైనటువంటి స్వరూపంతో ఉంటాడో మనం అందరం చూస్తూనే ఉంటాం. ఆ ప్రచండమైనటువంటి స్వరూపం వల్లే భూమి మీద అక్కడక్కడ ఎన్నో రకాలుగా ఉండేటటువంటి అనేక ద్రవాల్ని ఆయన ఎండగట్టేస్తూ ఉంటాడనమాట. కనుక ఆయన రుద్రరూపుడు, ఆయన రసాలకి అన్నింటికీ ఆయనే పతి. ఇక్కడ ఒక గొప్ప వేదార్థ రహస్యం ఉందన్నమాట. ఒక సందర్భంలో అరుణము అనేటటువంటి సూర్యునికి సంబంధించిన వృత్తాంతాన్ని తెలిపే ఒక ప్రశ్నలో ఇలా ఉంది. సూర్యో మరీచి మాదత్తే సర్వస్మాత్ భువనాదధి తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణం. సమస్త భువనాల మీద తన రశ్మిని ప్రసరింపచేస్తాడు. ఎందుకనగా రస వీర్య విపాకాదిభి ఔషధులలో సూర్యుడు రశ్మి ప్రసారం ఎందుకు చేస్తాడంటే అరుణ ప్రశ్నలో ఈ విధంగా వివరింపబడింది ఒక రహస్యం. లోకంలో ఉండేటటువంటి ఔషధులలో రసం ఏర్పడాలంటే, ఆ రసం యొక్క పాకం ఏర్పడాలంటే, అది పువ్వుగా పరిణమించాలంటే, పువ్వు కాయగా పరిణమించాలంటే, కాయ పండుగా పరిణమించాలంటే విభిన్న దశలలో విభిన్నమైనటువంటి రశ్మి ప్రసారం చేసి ఆ కార్యాన్ని సాధిస్తాడు సూర్యుడు అని చెప్తారు. కనుక రసాల్ని భూమి మీద మనకి వద్దనుకున్న దాన్ని ఎండగట్టాలన్నా, తిరిగి దాన్ని ఒక వర్ష రూపంలో మనకు అందించాలన్నా ఆ సూర్యభగవాను యొక్క రశ్మి ప్రసారం అవసరం. కనుక అతని వల్లే ఈ తీపి, చేదు, వగరు ఈ విధమైనటువంటి అనేక రకాల రసాలన్నీ ఔషధుల్లో ఏర్పడుతున్నాయి. కనుక స్వామి రసానాం పతయే నమః అని కీర్తింపబడుతున్నాడు. తరువాత వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే అని ఉంది. 12 సూర్యుల్లో ఒక సూర్యునికి వరుణ నామంతో ప్రసిద్ధి ఉంది పురాణాదుల్లో. తరువాత హరివాస నమోస్తుతే అన్నప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి అర్థం ఏమనంటే యహ ఏష అంతరాదిత్యే హిరణ్మయఃపురుష అని ఉపనిషత్తు మనకి చెప్తోంది. కనుక ఈ సూర్యమండలంలో సాక్షాత్ భగవానుడు కాలి గోరు దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా సువర్ణమయ స్వరూపుడై ఒక
దివ్యమైనటువంటి చైతన్య రూపంగా విలసిల్లుతున్నాడు అని దాని భావం. కనుక ఆ హరికి నివాసమైనటువంటి ఈ సూర్యభగవానుడికి నమస్కారము అని ఎంతో భక్తిగా మనస్సులో నమస్కరించుకుంటూ సూర్యప్రీతిగా ఇంతకు ముందు చెప్పిన విధంగా జలంలో దీపాన్ని విడిచిపెట్టాలన్నమాట. ఆ తరువాత ఇంతకుముందు మనం స్నానము అర్ఘ్యదానము చేత సకల సంపదల్ని ఆయుష్ని కూడా వృద్ధి చేసుకోగలుగుతాడు అని చెప్పుకున్నాం. అప్పుడు అర్ఘ్యదానం గురించి ఒక ప్రస్తావన వచ్చింది, అది ఇప్పుడు వివరించుకుందాం. అంటే సూర్యోదయానికి ముందుగా అరుణోదయ వేళలో స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయాలి, ఆ దీపారాధన చేసిన తర్వాత అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఎలా ఉంది అంటే అష్టాంగార్ఘ్యం ఇవ్వాలి సూర్యప్రీతిగా అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అర్కపత్రై సబదరై దూర్వాక్షత సచందనై అష్టాంగ విధినా చార్ఘ్యం దద్యాత్ ఆదిత్యతుష్టయే అని ఉందన్నమాట. అంటే రేగు ఆకులు, జిల్లేడాకులు, దూర్వలు వీటితో కూడినటువంటి అష్టద్రవ్యాలు, ఆ అష్టద్రవ్యాలతో కలిసినటువంటి ఆ జలాల్ని సూర్యప్రీతిగా అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. అష్టాంగార్ఘ్యం వివరించే సందర్భంలో అష్టాంగములు ఇలా చెప్పబడ్డాయి. ఆపహ క్షీరం కుశాగ్రాణి దధ్యక్షత తిలాస్తథ యవాహ సిద్ధార్థకాశ్చేతి అర్ఘ్య అష్టాంగ ప్రకీర్తిత అని ఉందన్నమాట. అంటే నీరు, పాలు, ఈ దర్భాగ్రములు, కుశాగ్రములు అని ప్రసిద్ధి లోకంలో, తర్వాత పెరుగు, తర్వాత అక్షతలు, తర్వాత తిలలు, తర్వాత యవలు. యవలు అనగా ఒక రకమైనటువంటి బియ్యం అన్నమాట. తర్వాత తెల్లావాలు, వీటిని కలిపి జలంలో ఈ పవిత్రోదకాన్ని అష్టాంగార్ఘ్యంగా పిలుచుకుంటూ స్వామికి సమర్పించుకోవాలన్నమాట. ఈరోజు సూర్య పూజ కూడా విశేషంగా విధింపబడింది. అది ఎలా అంటే ఒక పీటపైన అష్టదళ పద్మం వేసి దానికి కర్ణిక అంటారు, మధ్యలో ఉండేటటువంటి భాగం, దాని యందు పార్వతీ పరమేశ్వరుని ఆవాహన చేసి 8 దళములుంటాయి పద్మానికి. 8 దళముల్లోనూ తూర్పు మొదలుగా 8 సూర్యులను పూజించాలి అని కూడా విధింపబడింది. ఆ 8 సూర్యులు యొక్క పేర్లు ఎలా ఉన్నాయంటే రవి, భాను, వివస్వత్, భాస్కర, సవితృ, అర్క, సహస్రకిరణ, సర్వాత్మకులనేటటువంటి నామాలతో సూర్యభగవాను పూజ చేయాలి అని, మినప ద్రవ్యంతో చేసినటువంటి అపూపాల్ని అంటే మినప గారెలని నివేదన చేయాలి అని కూడా మనకి ఇక్కడ పురాణ ప్రమాణం కనబడుతోంది. ఆ తరువాత రథసప్తమి నాడు పాటించవలసినటువంటి కృత్యాల్ని మనం ఇప్పటి వరకు గమనించాం కదా. ఇదే రథసప్తమి కోటి సూర్యగ్రహణములతో సమానము అని ఇంతకుముందు వివరించుకున్నాం. దానికంటే కూడా ఉత్తరోత్తర ఇంకా ఆధిక్యతని తెలిపేటటువంటి వచనాలు కొన్ని మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా రథసప్తమి నాడు ఆదివారం కనుక ఏర్పడినట్లయితే దానికి విజయాసప్తమి అని పేరు అని భవిష్య పురాణం మనకి తెలుపుతోంది. శుక్లపక్షస్య సప్తమ్యాం రవివారో భవేద్యది అని ఉందన్నమాట. సప్తమి విజయానామ తత్ర దత్తం మహాఫలం. ఆ రోజు సూర్యభగవానుడికి దీపదానం చేసిన, లేకపోతే పూజ చేసిన, లేకపోతే ఉత్తములకి సత్పాత్రులకి ఏదైనా దానం చేసిన చాలా అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది అని దాని తాత్పర్యం. రథసప్తమి నాడే కాకుండా ఏ నెలలో అయినా శుక్ల సప్తమి నాడు హస్తనక్షత్రం కనుక ఏర్పడినట్లయితే అది ఇంకా విశిష్టము అని చతుర్వర్గ చింతామణిలో కనిపిస్తుంది. శుక్లపక్షేతు సప్తమ్యాం యద్ యర్క్షం కరో భవేత్ తస్మాత్ సా మహాపుణ్య సప్తమి పాపనాశిని అని ఉందన్నమాట. కరము అనగా హస్తము, హస్తము అనగా హస్తనక్షత్రము అని జ్యోతిశాస్త్ర మర్యాద. కనుక ఈ సప్తమి నాడు ఒకవేళ హస్తనక్షత్రం ఏర్పడినట్లయితే అది ఇంకా అత్యుత్కృష్టము అని దీని తాత్పర్యం. శుక్లపక్షేతు సప్తమ్యాం యదా సంక్రమతే రవి మహాజయా తదా స్యాద్ధి సప్తమి భాస్కర ప్రియ. సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి ఈ వాక్యాన్ని ఉపదేశించేసినట్లుగా చతుర్వర్గ చింతామణిలో చెప్పారు. ఏమనంటే శుక్లపక్ష సప్తమి నాడు రవి కనుక సంక్రమిస్తే, అంటే రవి ఒక రాశిలోంచి మరొక రాశిలోకి సంక్రమించేటటువంటి పుణ్యకాలం ఏర్పడినట్లయితే ఆ పుణ్యకాలానికి మహాజయ అని పేరు. అలాంటి సప్తమి సూర్యుడికి అత్యంతం ప్రీతికరమైనది అని దాని తాత్పర్యం. అప్పుడు ఏం చేయాలో కూడా తర్వాత వివరింపబడింది. స్నానం, దానం, తథా హోమ, పితృదేవాది పూజనం,
సర్వం కోటిగుణం ప్రోక్తం భాస్కరస్య వచోయథ అని ఉంది. అప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన విధంగా అరుణోదయ వేళలో స్నానం చేసినా, లేకపోతే సత్పాత్రులకి దానం చేసినా, లేకపోతే హోమం చేసినా, పితృదేవాది పూజన చేసినా, అదంతా కూడా కోటి గుణితమై వాళ్ళకి విశేషమైన తృప్తిని కలిగిస్తుంది అని దాని తాత్పర్యం. కనుక ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని కోరుకునేటటువంటి లోకంలో భక్తులందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రథసప్తమి నాడు చాలా చిన్నపాటి శ్రమతో, పెద్ద ఖర్చు లేకుండా, ఎంతో భక్తితో మంచి ఫలితాన్ని పొందేటటువంటి ఈ చిన్న ఉపాయాన్ని పాటించి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ను, భోగభాగ్యాల్ని పొంది సకల జనులకు శుభమగుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి.